ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టంగా ఉండాలంటే అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్గా నమోదు కావలసిన అవసరం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన పార్టీ నాయకులు పంచకర్ల రమేష్ బాబు అర్హులైన ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామం నుంచి పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి మండలంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఓటర్గా నమోదు కాని ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడుతుందన్నారు. ఈ ర్యాలీలో జనసేన పార్టీ నాయకులు అయితా సింహాచలం నాయుడు, ఎస్ఆర్పురం గ్రామ పెద్ద సీనియర్ జనసేన పార్టీ నాయకుడు దూది వెంకటరమణ, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ నెలాఖరు వరకు ఓటర్గా నమోదు అవ్వాలన్న ప్రభుత్వ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఒక అవేర్నెస్ ర్యాలీ తీయబోతా ఉన్నాం. చాలామంది యువత, చాలామంది ఇల్లు మారిన వాళ్ళు లేకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా కానీ ఓటర్గా నమోదు అవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ తరఫున ఒక భారీ ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలీ చేసి పెందుర్తి మండలంలో ఒక అవేర్నెస్ తేవాలన్న ఒక మంచి సంకల్పంతో ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్ళిపోతా ఉన్నాం. జనసేన మా వార్డు అధ్యక్షులు కానీ, మా జిల్లా కమిటీ కానీ, మా సీనియర్ నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, జన సైనికులు అందరితో కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీన్ని సద్వినియోగం చేసుకుని మా ద్వారా కానీ, ఇతర డైరెక్ట్గా కానీ, వాలంటీర్స్ ద్వారా కానీ, బిఎల్ఏ బిఎల్ఓల ద్వారా కానీ ఓటర్ నమోదు జరగాలి అని చెప్పి ప్రజలను కోరుతూ, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు కానోళ్ళు ఎవరైనా ఉంటే ఓటర్గా నమోదు కండి. రేపు జరిగే ఎలక్షన్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం యువత నడుం బిగించాలని చెప్పి పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడతని చెప్పి కోరుతా ఉన్నాను.